వీడిన మర్డర్ హిస్టరీ. చంద్రపాడు మండలంలో ఈ నెల 17వ తేదీన జరిగిన రత్నకుమారి హత్య కేసులో ముగ్గురు నిందితులను చంద్రపాడు పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మృతురాలి తల్లి, అక్క, మేనల్లుడు కలిసి ఈ హత్య చేసినట్లు అంగీకరించారని నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి అన్నారు. వారి ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన వెల్లడించారు. రత్నకుమారిని ఆమె తల్లి, అక్క కాపురానికి వెళ్ళమని చెప్పటం, ఆమె దానికి నిరాకరించడం, వేరే వ్యక్తితో ఉంటానని తేల్చి చెప్పడంతో ఈ వీరిరు మధ్య జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలిపారు. రత్నకుమారి మేనల్లుడు ఆమెను గట్టిగా పట్టుకొని ఉండగా తల్లి, అక్క కలిసి ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ తెలియజేశారు. మీడియా సమావేశంలో సీఎ నాగేంద్ర కుమార్, ఎస్ఐ యేసుబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఈ నెల 17వ తేదీన ఈ యొక్క ఏటూరు గ్రామంలో ఈ గంధం రత్నకుమారి అనే ఆమె మరణించడం, వాళ్ళ ఇంట్లో గొడవ జరిగి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే వాళ్ళ తల్లి మరియు వాళ్ళ అక్క అక్క కొడుకు కలిపి చంపినారని కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసులో రాబడిన మన ముద్దాయిలు పోలీసు వారి దగ్గర సరెండర్ కావడంతో ఈరోజు 1 గంటకు వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కేసులో మోటివ్ ఈమె భర్త నుంచి విడిపడి సుమారు 1.5 సంవత్సరం నుంచి పుట్టింట్లో ఉండడము, తల్లి కుటుంబ సభ్యులు ఆమెను భర్త దగ్గరికి పోమంటే ఆమె ఫోను నేను వేరే వాళ్ళతో ఉంటాను అని చెప్పి అనే దాని మీద ఇంట్లో ఘర్షణ జరిగింది. అందులో భాగంగా ఆమె కొంత రెచ్చిపోయి వాళ్ళ అక్కను వాళ్ళ అమ్మను కూడా తిట్టడము, దాని మీద వాళ్ళ అక్క కొడుకు వీళ్ళ ముగ్గురు గొడవపడి ఆమెను గొంతు నులిమి చంపినారనేది మోటివ్ అనమాట. దాంట్లో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి సిఐ నాగేంద్ర కుమార్, ఎస్ఐ యేసుబు మరియు మన చంద్రలపాడు సిబ్బంది వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము.